అండ్ సుబ్బు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. సార్ రెండు పాటలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి సార్. అంటే ఇరికించినట్టు లేవు సార్ పదాలు, మీ పదాలకు వాళ్ళు ట్యూన్ చేసినట్టు ఉంది. నిజంగా అంత బాగా రాశారు సార్. తెలుగు పాటలు విన్నట్టే ఉంది స్ట్రైట్గా, డబ్బింగ్ పాటలు అస్సలు లేవు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది సార్. అండ్ సుధాకర్ రెడ్డి గారు, సార్ మీ యాటిట్యూడ్ అంటే నాకు భలే ఇష్టం సార్. మీరు మాట్లాడే తీరు అన్నీ చాలా బాగుంటాయి సార్. మీరు ఈ సినిమా ప్రజెంట్ చేస్తున్నారు తీసుకున్నారంటే డెఫినెట్గా ఇందులో విషయం ఉంటుంది, డెఫినెట్గా ఇది విక్రమంత సక్సెస్ అవుద్ది అని నిజంగా కోరుకుంటున్నా. అండ్ ఈ ఫంక్షన్కి రావడానికి ఇంకొక కారణం మా మహేశ్వర్ రెడ్డి గారు. ఆయన చాలా మంచి మనిషి, కలిసిన ప్రతిసారి కూడా ఆయనలో సరదా ఉంటుంది, ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. నిజంగా ఆయన కోసం కూడా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకొకటి సార్, ఆర్యా సార్ మీ గురించి చెప్పాలి సార్. వాడు వీడు అన్న సినిమా నా జీవితాన్ని ఎంతో ఇన్స్పైర్ చేసిన సినిమా సార్. అందులో మీ పర్ఫార్మెన్స్ ఉంటుందో చూడండి సార్, ఆ త్రూఅవుట్ పర్ఫార్మెన్స్ అంతా నాకు ఇంకొక సినిమాకి ఒక క్యారెక్టర్ రాసుకోవడానికి కూడా హెల్ప్ అయిన క్యారెక్టరైజేషన్ సార్ అది. సార్ తెలుగు అర్థమవుతుంది కదా సార్? తర్వాత మనకంటే బాగా అర్థమవుతుంది. అయ్యో భయ్ సూపర్ రైతులు. తర్వాత సార్ నేనే అంబానీ సార్, ఆ సినిమాలో ఓ టైమింగ్ ఉంటుంది చూడండి సార్, మామూలు టైమింగ్ కాదు సార్ అది. ఆయన సంతానం గారు మీరు ఇచ్చే కాంబినేషను నాకు తెలిసి యూట్యూబ్లో 45 మినిట్స్ ఎపిసోడ్స్ ఉంటాయి సార్. అది 45 మినిట్స్ లెంత్, సిట్టింగ్ వేసే ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్ పెట్టుకుని చూస్తారు చూడండి, వేసుకుని వాళ్ళ మధ్య మధ్యలో ఒకటే డైలాగ్, ఫ్రెండ్ రా అనుకునే డైలాగ్ తోటే ఉంటుంది సార్. అంత సూపర్ ఎపిసోడ్స్ ఉండే సినిమా సార్ నేనే అంబానీ. నిజంగా చెప్పాలంటే సోలో బ్రతికే సో బెటర్ అన్న సినిమాలో చాలా డైలాగ్స్ కూడా ఆ సినిమాలో నుంచి నొక్కేసి ఉంటాయి సార్, కొన్ని కొన్ని డైలాగ్స్ అంత ఇష్టం ఆ సినిమా. ఓకే ఇలా ఉంది అనుకునే టైంకి రాజారాణి, జాన్ జాన్ అని మీరు ఎంత నవ్వించారో. నజరియా గారు చనిపోయిన తర్వాత ఆ రెయిన్ ఎఫెక్ట్లో ఆ ఇన్సిడెంట్ వైపు అలా చూస్తూ కళ్ళల్లో ఆ ఎక్స్ప్రెషన్ సూపర్ సార్, అది నెక్స్ట్ లెవెల్. ఓకే అయిపోయింది, ఇదొక యాంగిల్ అనుకుంటే సర్పట్ట అదే సార్, ఇంకో వేరియేషన్ మళ్ళీ కొత్తని అమ్మ దిగిపోవాలన్నట్టు ఉంది సార్. ఆ క్యారెక్టరు ఎంత బాగా చేశారు సార్, ఇన్ని వేరియేషన్స్ ఉన్న యాక్టర్ దొరకడం సౌత్ ఇండియాకే కాదు ఇండియాకి కూడా చాలా అదృష్టం సార్. యాక్చువల్లీ ఇంకా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంకా అండర్ రేటెడ్గా ఉన్నారు సార్, ఎక్కడికో వెళ్ళాల్సిన టైం చాలా దగ్గరలో ఉందేమో ఫీలింగ్ సార్. అది ఈ సినిమాతో జరుగుతుందని ఎక్కడో అనిపిస్తుంది సార్. సార్ ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ ద ప్రాజెక్ట్, డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని మంచి మనిషిగా మీరు ఉన్నారు కాబట్టి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు సార్ ఇక్కడ, అది బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూపర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు మీరు మామూలుగా జోష్ తీసుకొచ్చారు వాళ్ళందరిలో కూడా ఒక రేంజ్.